YCP ఆశలు వదిలేసుకుంది. జంపింగ్కు ఎంపీ రెడీ. ఇప్పుడు కాదు, ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడో రోజే బుట్ట రేణుక వెళ్ళి చంద్రబాబును కలిశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అప్పటికే చంద్రబాబు దర్శనం చేసుకుని టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించగా రేణుక కూడా వెళ్ళి చంద్రబాబును కలిశారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే సంకేతాలు ఇచ్చారు. అయితే జగన్ ఎలా ఆపాడో గాని ఆపగలిగారు. బుట్ట రేణుకను టీడీపీలోకి వెళ్లకుండా చూసుకున్నారు. ఆ తర్వాత రేణుక యాక్టివ్గానే కనిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో యాక్టివ్ పొలిటీషియన్ అయ్యారు. కానీ ఆమె పోటీ విషయంలో వార్తలు వచ్చాయి. ఆమెను వచ్చేసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయించదలచలేదని, జగన్ ఆమెను ఎమ్మగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతున్నారని వార్తలు వచ్చాయి. దానికి రేణుక అంత ఆసక్తితో లేరని కూడా తెలిసింది. ఆ వ్యవహారం అలా ఉండగానే రేణుక వెళ్ళి ఇటీవల లోకేష్తో సమావేశం కావడంతో కొత్త అనుమానాలు రేగాయి. ఇక ఈమె వైసీపీలో ఉండరని ఆ పార్టీ వాళ్ళు కూడా ఒక అంచనాకు వచ్చేశారు. అదంతా నంద్యాల ఉప ఎన్నికకు ముందు జరిగిన వ్యవహారం. తాజా కబురు ఏంటంటే రేణుక ఫిరాయింపు ఖరారైనట్లే అనేది. తన నియోజకవర్గ పరిధిలో పర్యటించిన రేణుకను ఫిరాయింపు గురించి ఆరా తీసింది మీడియా. పార్టీ మారబోతున్నారట నిజమేనా అని అడిగాయి మీడియా వర్గాలు. ఈ విషయాన్ని ఖండించడాన్ని మాట అటుంచి ఈ విషయం గురించి తన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లుగా రేణుక చెప్పారు. మామూలుగా ఎవరైనా అనుచరులతో చర్చిస్తున్నామని చెబుతారు. రేణుక మాత్రం ఇంటిలో వాళ్లతో చర్చిస్తున్నాం అంటున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే ఈమె వైకాపాలో ఉండడం ఇక జరిగే పని కాదని అనుకోవాల్సి వస్తోంది. అయినా వైకాపా వాళ్ళు ఈమెపై ఎప్పుడో ఆశలు వదులుకున్నారు.